ప్రభు పేరిట అందరికీ వందనాలు. 23వ కీర్తన 3వ వచనములో తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. మనం 23వ కీర్తనను ధ్యానించుకుంటున్నాము. అక్కడి నుంచి ఫస్ట్ నుంచి ఈరోజు వరకు 3వ వచనంలో 2వ లైన్, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. దీని వివరణ క్లారిటీగా అర్థం కావాలి అంటే, ఈ లోకంలో చూసినప్పుడైతే అనేక కంపెనీలు ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి. అందులో బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి, కొన్ని మామూలు కంపెనీలు ఉన్నాయి. మనుషులు కంపెనీలు పనిచేసినప్పుడు పలానా కంపెనీలు పనిచేస్తున్నామని చెప్పగానే దానికి కొంతమంది రెస్పాండ్ అవుతారు, మంచి కంపెనీ అని. కొంతమంది కొన్ని కంపెనీల పేరు చెప్తే అది మామూలు కంపెనీ కదండి అనేసి అంటూ ఉంటారు. ఆ కంపెనీలో చేయటానికి ఎలా గుర్తుపడతామంటే, వారికి ఆ కంపెనీ యొక్క నామము, పేరు ఉన్న ఐడి కార్డు ఇస్తారు. దానికి సంబంధమైంది, దాన్ని బట్టి ఈయన పలానా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు అని గుర్తించవచ్చు. అదేవిధంగా ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో తన బిడ్డలను నీతి మార్గంలో నడిపించుచున్నాడు అంటే తన నామమును బట్టి మాత్రమే. ఇంకొకరి నామమును దేవుడు వాడడు, తన నామము, తన నామాన్ని ఉపయోగించి తన బిడ్డలను నీతి మార్గంలో నడిపిస్తాడు. ఎందుకు తన నామమును ఉపయోగిస్తాడంటే, యేసు నామము అనేది నీతి గల నామము, యేసు నామము పరిశుద్ధమైన నామము, యేసు నామము మహిమ కలిగిన నామము. యేసు నామముల తప్ప ఇంకొక నామంలో మానవుడు నీతి మార్గంలో నడవలేడు. ఈ లోకంలో అనేక నామాలు ఉన్నాయి, అనేక నామములు ఉన్నాయి, కానీ ఏ నామములో మనము బ్రతకడానికి పోయినా ఆ అన్ని నామాలు మనల్ని నీతివంతమైన మార్గంలో నడిపించలేవు. నీతి కలిగిన ఆ మార్గాలలో నువ్వు నడవాలి అంటే నువ్వు ధరించాలి యేసుక్రీస్తు నామము. ఆ నామము మాత్రమే నిన్ను సరిచేసి నీ పాపాన్ని కడిగి నీకు నువ్వు పరిశుద్ధునిగా చేసి నీతివంతమైన మార్గంలో నడిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారిని కనాను దేశానికి తీసుకొని వెళ్ళేటప్పుడు వారితో ఒక మాట వాడుతాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాటలు అంటాడు, 7వ అధ్యాయం అనుకుంటాను. ఇశ్రాయేల్ ప్రజలతోటి దైవజనుడు మోషేతో మాట్లాడతాడు. ఏదో మీరు మంచి జనాంగమని, గొప్ప జనాంగమని, నీతిమంతమైన జనాంగమని, లేకపోతే కనాను దేశంలో ఉన్న 7 జాతుల జనాల కంటే మీరు నీతిమంతులని, నేను మిమ్మల్ని విడిపించలేదు, నేను మిమ్మల్ని నడిపించలేదు, మీరు ప్రపంచంలో జనాభా కంటే తక్కువే, కానీ మీరు నాకు స్వజనులుగా ఉండి నా నామము పేరట మీరు బ్రతికి మీ ద్వారా నా మహిమను తెచ్చుకున్నట్టుకు మాత్రమే నేను మిమ్మల్ని విడిపించి మీ పితృలకు చేసిన వాగ్దానం బట్టి నడిపిస్తున్నాను అంటాడు. అంటే దేవుడు తన నామము నిమిత్తము ఒక తాగుపోతుని నీతి మార్గం నడిపిస్తాడు. యేసు తన నామము నిమిత్తము ఒక వ్యభిచారిణి నీతి మార్గంలోకి తీసుకొస్తాడు.
యేసే తన నామం నిమిత్తము ఒక దొంగని నీతి మార్గంలోకి తీసుకొస్తాడు. యేసే తన నామం నిమిత్తము ఒక మోసకారిని నీతి మార్గంలోకి నడిపిస్తాడు. ఎందుకు? తన నామం నీతి గల నామం కాబట్టి. ఎవడి లోక సంబంధమైన మోసపూరితమైన పాపపూరితమైన బంధకాల్లో చిక్కుపడి పాపపు మార్గాలలో దుష్టత్వపు మార్గాలు నడుస్తూ ఉన్నారో వారిని తన నామమును బట్టి విడిపించి నీతి మార్గాలలో నడిపిస్తాడు. చూడండి, క్రైస్తవేళ్ళలో కూడా ఈ వదంతి ఉంది. ఎందుకంటే అపొస్తలుల పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 17వ అధ్యాయం అనుకుంటానండి, కొరింథీయులను సంఘం అంట ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడంట. ఎలాగంటే ఒకటేమో నేను పౌలు వాడను, ఇంకొకటేమో నేను అపోలో వాడను, ఇంకొకటేమో నేను కేఫా వాడను, ఇంకొకటేమో నేను క్రీస్తు వాడను. ఒక సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నామాన్ని తలంచుచున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మనం అప్పుడప్పుడు కూడా చూస్తుంటామండి. తప్పుగా కదండి, కొంతమంది సేవకులు కూడా తమ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుని వాక్యాన్ని పెట్టుకుంటుంటారు. కొంతమందికి స్టిక్కర్లే తయారు చేసుకుంటారు అతుకు పెట్టుకోవాలి అని. అలాగనే కొరింథీయుల సంఘంలో కూడా జరిగింది అనుకోండి. అప్పుడు అపొస్తలుల పౌలు ఆ వదంతిని అతనికి తెలిసి అంటాడు, పౌలు వాడిని నేను మీ కొరకు ప్రాణం పెట్టానా? అపోలో ప్రాణం పెట్టిందా? కేఫ ప్రాణం పెట్టాడా? ఎవరు ప్రాణం పెట్టారో? నేను విత్తనం వేస్తే అపోలో నీరు పోసింది, దాన్ని వృద్ధి చేసింది దేవుడు. యేసు నామమున తప్ప మరొక నామము లేదు. పౌలు అంటాడు, పౌలు నామాన మీరు బాప్తిసం తీసుకున్నారా? అపోలో నామన బాప్తిసం తీసుకున్నారా? కేఫా నామన బాప్తిసం తీసుకున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితము యేసు నామములో నడిస్తేనే అది నీతి మార్గంలో కొనసాగుతుంది. ఇంకొక నామమును తొలగించుకున్నామంటే నీతి మార్గంలో నడవదు. ఒకసారి విశ్వాసులు పెళ్ళి జరగాల్సిన విశేషం ఉంటే పెళ్ళి చేసే ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా పెళ్ళి చేయాలయ్యా, మాకు ఆ లైసెన్స్ లేదంటే సరే అని ఒప్పుకున్నాడు. పెళ్ళి కార్డుల కాడికి వెళ్ళి మరి ఆ కార్డు మీద పెళ్ళి చేసి ఆయన పాస్టర్ గారి పేరు వేయాలి కాబట్టి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మీ పేరు, మీ ఇంటి పేరు పంపించండి అయ్యా అంటే పేరు పంపించాడు. పేరు ముందర ఒక రెండు పేరు కిందగా ఒక భార్య, నాకు ఐదు చదువు రావట్లేవు. ఆ చదువులో ఏయో నామాలు తలిగించుకుంటారండి. కానీ కీర్తనకారుడు ఏమన్నది, తన నామమును బట్టి నన్ను నీతి మార్గం నడిపిస్తున్నాడు. యేసయ్య ఏ నామాన్ని పెట్టుకోవడం ఇష్టపడండి, తన నామమును బట్టి నడవడమే ఆయనకి ఇష్టం. ప్రే సహోదరి సహోదరి, ఆయన అంటాడు, నాకు రావాల్సిన స్తోత్రాలు మరొకరికి చింతని ఒప్పుకొను రోషము కలిగిన వాడను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు, యేసు ప్రభు నామంలో నువ్వు బ్రతుకుతున్నట్టయితే ఆయన నిన్ను నీతి మార్గంలో నడిపించి నీ జీవితాన్ని ఫలభరితంగాను ఆశీర్వాదకరంగాను భూమి యొక్క ఉన్నతమైన స్థలంలోకి నిన్ను ఎక్కిస్తాడా? మహాకృప కనికరము కలిగిన దేవ, యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడానికి కొందనాలు అయ్యా. నీ నామమును బట్టి మమ్మల్ని నీతి మార్గంలో నడిపించుచున్నందుకు నీకు స్తోత్రం. ఇదిగో ప్రభు, అనేక మంది బిడ్డల్ని కూడా నీ నామమును బట్టి నీతి మార్గంలో నడిపించి తండ్రి, నీతిమంతులు చిగురాకుల వల్ల వృద్ధి చెందుతారని వాక్యం సెలవిచ్చినట్టు ప్రతి బిడ్డను కూడా అయా వృద్ధి చేసి చిగురాకుల వల్లే ప్రభా వృద్ధిపరిచి నీతివంతమైన నీ మార్గాలు నడిపించి అయా ప్రతి బిడ్డను, ప్రతి బిడ్డ కుటుంబాన్ని వృద్ధి చేస్తూ అభివృద్ధి పరుస్తూ ఆశీర్వదిస్తూ కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.